ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికిప్పుడు 10 కోట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలండి? తీసుకురావాలి క్రాంతి, లేదంటే తన ఆధారాలు పోలీసుల ముందు పెడితే పూజ అరెస్ట్ కాక తప్పదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాను బావా. న్యాయవాది వృత్తిని చేస్తూ ఇంతకాలం చట్టాన్ని న్యాయస్థానాన్ని మోసం చేసింది చాలు. చాలి ఆపు. ఆ పరిస్థితి వస్తే నేను నా మీద వేసుకుని నేను జైలుకి వెళ్తాను, కానీ నిన్ను మాత్రం బయటపండివను. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరు లొంగిపోవాలని కాదు, ఆ డబ్బులు ఎలా కట్టాలని, తన దగ్గరున్న ఆధారాల్ని ఎలా నాశనం చెయ్యాలని. పూజ, ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఏంటది బావా? మనకున్న ల్యాండ్స్ లో ఏ ఒక్కదా నమ్మినా సరే మనకి 10 కోట్లు డబ్బులు వస్తాయి కదా. అవును, కానీ ఈ ఆలోచన కరెక్ట్ కాదండి. ఏ ల్యాండ్ అమ్మితే ఎందుకోసం అమ్మావు అని అత్తే వాళ్ళు అడిగితే ఏదో ఒక కారణం చెప్దాంలే. అత్తే ఇవ్వాలనంటే ఏదో రకంగా మేనేజ్ చేస్తాం. రేపు పూజ అత్తింటి వాళ్ళు అడిగితే ల్యాండ్ అమ్మి ఉంటే ఆ డబ్బులు ఎక్కడ ఒక చోట ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అసలు ఎందుకోసం అమ్మావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకపోతే ఆ డబ్బులు ఎక్కడున్నాయని నిలదీసి అడిగితే ఏం సమాధానం చెప్తాం? నేను ఇలా ఒక కేసులో ఇరుక్కున్నాను, ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడటం కోసం ల్యాండ్ అమ్మేసి డబ్బులు వాడికి ఇచ్చానని చెప్పగలదా? మరి 10 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం? అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎవరిస్తారు? ఒక అవకాశం అయితే ఉందండి. పూజ ఆస్తి కాకుండా నా ఆస్తి నమ్మితే డబ్బొస్తుంది కదా. నీ ఆస్త? నీకు ఆస్తి ఎక్కడుంది క్రాంతి? అది ఆస్తి అంటే నీ చెల్లెలు తేజ ఆస్తి. నేనే నీ చెల్లెలు తేజ. ఏంటి? నేనే తేజ అని చెప్పి వాళ్ళని నమ్మిస్తే సరిపోతుంది కదా. తేజ ఎవరో ఎవ్వరికి తెలీదు, నిన్ను చూపిస్తే వాళ్ళు మాత్రం ఎందుకు నమ్ముతారు? అప్పుడు డిఎన్ఏ టెస్ట్ కి వెళ్దామని చెప్దామండి. ఆ టెస్ట్ రిపోర్ట్ లో మనం మేనేజ్ చేద్దాం, అప్పుడు ఒప్పుకుంటారు కదా. ఇండైరెక్ట్ గా నేనే నీ చెల్లెలని చెప్తుందా ఇది? వద్దు క్రాంతి, నా చెల్లెల ఆస్తిలోంచి చెల్లి గవ కూడా పోవడం నాకు ఇష్టం లేదు. అలా అంటే ఎలా పూజ? ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతావు? బయటపడకపోతే బలైపోతాను. అంతేగాని నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తిని నా స్వార్థం కోసం నేను వాడుకోలేను. వస్తుందో రాదో తెలియని నీ చెల్లెల కోసం నువ్వెందుకు పూజ ఇబ్బందులు పడతావు? ఎందుకంటే నా చెల్లెలంటే నాకు అంత ఇష్టం క్రాంతి. ఖచ్చితంగా తను ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు తన ఆస్తి తనకు అప్పగించాలి. నేను ఏమైపోయినా నాకు పర్వాలేదు. అది కాదు పూజ, నా మాట విను. అవును పూజ, ముందు ప్రాబ్లం నుంచి బయటపడదాం, తర్వాత ఆ డబ్బులు సంపాదించి ఆ ల్యాండ్ ని మళ్ళీ రికవరీ చేసుకుందాం. అవును పూజ. ఒప్పుకో పూజ. ఏం చేయాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆలోచించడానికి కొంచెం టైం ఇవ్వండి.
చెల్లెలంటే ఎంత ఇష్టమండి. ఈ అక్కకే కాదు ఆ చెల్లెలకు కూడా పూజ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తేజను చూశాను కదా, కానీ ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో. ఎక్కడో కాదు, మీ పక్కనే ఉంది, తనతో పాటే ఉంది, కానీ నేనే తేజనని చెప్పలేని పరిస్థితిలో ఉంది. నాకు తెలిసి పూజ తన చెల్లెల ఆస్తిని అమ్మటానికైతే ఒప్పుకోదు, కాబట్టి హత్య చేసింది నేనేనని చెప్పి పోలీసులకి లొంగిపోతాను. పూజని కాపాడుకుంటాను. వద్దు క్రాంతి, ఆ నేరం ఏదో నా మీద వేసుకుంటాను. మీరే ఈ హత్య చేశారంటే పోలీసులు నమ్మరండి, ఎందుకంటే శవంతో పాటు ఉన్న ఫోటోలు తన దగ్గరున్నాయి. ఆ ఫోటోలో నేను పూజ ఉంటాం తప్ప మీరుండరు, కాబట్టి నేనే హత్య చేశాను అంటే పోలీసులు నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుర్ర హీట్ ఎక్కిపోతుంది క్రాంతి, అసలు ఏం చేయాలో తెలియట్లేదు, ఆలోచన కూడా ఏమీ రావట్లేదు. ఏదో తొందరపడి లొంగిపోవడానికి ఏమీ చెయ్యొద్దు, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. Happy birthday to you, happy birthday to you, happy స్వార్థం కోసం నా చెల్లెలి ఆస్తిని అమ్మలేను, కాబట్టి పోలీసులకి లొంగిపోవడమే కరెక్ట్. ఇంతగా ప్రేమను పంచే అక్క దొరకటం నా అదృష్టం. మా అక్క లైఫ్ బాగుండాలి, తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. సో దానికోసం నేను ఏమైనా పర్వాలేదు, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.